వెల్కమ్ టు మై ఛానల్ నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం కరెంట్ అఫైర్స్లో కోర్ టాపిక్స్ నుంచి చాలా ముఖ్యమైన ఎలిమెంట్స్ని అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది సో ఇవాళ మరొక కోర్ టాపిక్ రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది బ్రిక్స్లో ఐదు కొత్త దేశాలు అనేది మనకి ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఎప్పుడైనా కానివ్వండి మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇలాంటి ఇంపార్టెంట్ అలయన్సెస్ ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాలు భౌగోళిక అవసరాల దృష్ట్యా కావచ్చు రాజకీయ అవసరాల దృష్ట్యా కావచ్చు ఆర్థిక అవసరాల దృష్ట్యా కావచ్చు కొత్త కొత్త కూటములను ఏర్పరచుకుంటాయి పక్కనున్న దేశాలతో కలిసి లేదా ఇంకా దూరంగా ఉన్న దేశాలతో కూడా కలిసి ఒక్కసారి చాలా అలయన్సెస్ ఉన్నాయి మనకి ఉదాహరణకు మీరు పెట్రోలియం ఎక్స్పోర్ట్ చేసే కంట్రీస్ అన్నీ ఒపెక్ కూటమిగా ఏర్పడ్డాయి దక్షిణాసియాలో ఉన్న దేశాలన్నీ కలిసి మీకు సార్కో కూటమిగా ఏర్పడ్డాయి ఆగ్నేయాసియా ప్రాంతంలో ఉన్న దేశాలన్నీ కలిపి మీకు ఏషియన్ కూటమిగా ఏర్పడ్డాయి అలా ఏర్పడినటువంటి కూటమిలలో ఒకటి గ్రూప్స్లో బ్రిక్స్ ఒకటి బ్రిక్స్ అంటే మీరు ఇక్కడ ఉన్న లెటర్స్ ఏవైతే ఉన్నాయో మీరు బి అంటే ఇక్కడ బ్రెజిల్ ఆర్ అంటే రష్యా ఐ అంటే ఇండియా సి అంటే చైనా ఎస్ అంటే సౌత్ ఆఫ్రికా ఈ బ్రిక్స్ కూటమిలోకి మళ్ళీ కొత్తగా ఐదు దేశాలు మెంబర్షిప్ తీసుకున్నాయి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుండి అవి ఏ దేశాలు ఇరాన్ సౌదీ అరేబియా ఇథియోపియా ఈజిప్ట్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇవి కొత్తగా బ్రిక్స్ కూటంలోకి వచ్చేనాయి కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అని మనం చెప్పుకోవచ్చు ఇంతకీ అసలు ఈ బ్రిక్స్ ఏర్పాటు గురించి ఒకసారి చూద్దాం మనం ఫస్ట్ మీకు ఈ బ్రిక్ అనే పదాన్ని మొట్టమొదట బ్రిక్ అది తర్వాత సౌత్ ఆఫ్రికా చేరిన తర్వాత బ్రిక్స్గా మారింది రెండు వేల ఒకటిలో ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ గోల్డ్ మెన్ శాక్స్లో ఎకనామిస్ట్ జిమ్ ఓ నీల్ మొట్టమొదటిసారిగా నాలుగు దేశాలను ఉద్దేశించి బ్రెజిల్ రష్యా భారత్ చైనా ఈ ఫోర్ కంట్రీస్ను ఉద్దేశించి బ్రిక్ అనే పదాన్ని ఉపయోగించినాడు ఫస్ట్ బ్రిక్ అనే పదాన్ని వాడింది జిమ్ ఓ నీల్ గతంలో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ ప్రశ్న వచ్చింది తర్వాత మీకు రెండు వేల పదిలో సౌత్ ఆఫ్రికా చేరిన తర్వాత ఇదే బ్రిక్స్ కూటమిగా ఏర్పడింది దీని మొట్టమొదటి సమావేశంగా మనం ఎప్పుడు జరిగిన సమావేశాన్ని తీసుకోవచ్చు అంటే రెండు వేల తొమ్మిది జూన్ పదహారు నుండి తొలి సదస్సు జరిగింది ఎక్కడ అది రష్యాలోని ఎకాటేరిన్ బర్గ్ నగరంలో ఫస్ట్ మీటింగ్ ఇది అక్కడే మనకు బ్రిక్స్ స్టార్ట్ అయిందని కూడా మనం చెప్పుకోవచ్చు అఫీషియల్గా తర్వాత ఇందులో ఉన్న సభ్య దేశాలు ఇప్పటికే చెప్పినా మీకు బ్రెజిల్ రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికా రెండు వేల పదిలో సభ్యత్వం తీసుకుంది రెండు వేల పదకొండు నుంచి ఇంప్లిమెంటేషన్ ఇథియోపియా ఈజిప్ట్ సౌదీ అరేబియా ఇరాన్ యూఏఈ ఆ రెండు వేల పద్నాలుగులో బ్రిక్స్ దేశాలు ఏవైతే మరి ఆ ఉన్నటువంటి అపాయి కంట్రీస్ కలిసి రెండు వందల యాభై బిలియన్ డాలర్లతో ఒక బ్యాంకును ఏర్పాటు చేశాయి దీన్నే మనము న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అని పిలుస్తున్నాం ఎక్కడ ఇది చైనాలోని షాంఘై నగరం షాంఘై నగరాన్ని చైనా యొక్క ఆర్థిక రాజధాని అంటారు దాని అఫిషియల్ రాజధాని బీజింగ్ మనకెట్లాగూ ముంబైని ఆర్థిక రాజధానిగా అంటామో చైనాలో షాంఘై నగరాన్ని ఆర్థిక రాజధాని అంటారు రెండు వేల పద్నాలుగులో నిర్ణయం జరిగింది న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని రెండు వేల పదిహేను జూలై నుండి అది ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది దానికి ఉన్న లక్ష్యం ఏంటిది అంటే అభివృద్ధి చెందుతున్న దేశాలకు రుణాలు ఇవ్వడము దీని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం రెండు వేల ఇరవై మూడులో ఈ బ్రిక్స్ సదస్సు జరిగింది ఎక్కడ జొహన్నస్ బర్గ్ దక్షిణాఫ్రికాలోని జొహన్నస్ బర్గ్లో ఆగస్టు ఇరవై రెండు ఇరవై నాలుగు మధ్య బ్రిక్స్ దేశాల సదస్సు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో జరిగింది కాబట్టి మీకు ఇది ఎలాగో వార్తలు ఉంది కాబట్టి రేపు ఎగ్జామ్లో మీకు ఈ ప్రశ్న రావడానికి అవకాశాలు ఉన్నాయి సో ఇదండి బ్రిక్స్ గురించి బ్రిక్స్లో చెందినటువంటి కొత్తగా ఐదు దేశాల గురించిన సమాచారం ఎప్పటికప్పుడు మీకు తప్పకుండా ఇంపార్టెంట్ కోరు టాపిక్స్ డిస్కస్ చేస్తాను సబ్స్క్రైబ్ దిస్ ఛానల్